నువ్వు కాదు, నీ శవమే బయటకు వెళ్తుంది. జరగండి, నేను వెళ్ళాలి. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళితే మా ప్రాణాలకే ప్రమాదం. యాక్చువల్గా ఈ అమ్మాయి ఎవరు? ఎందుకని వాళ్ళిద్దరి దగ్గర ప్రాణభిక్ష అడగాలి? అలా తను ఏం తప్పు చేసిందని వాళ్ళు అమ్మాయి ప్రాణాలని తీయాలనుకున్నారు? నమస్తే స్నేహితులారా, నేను అక్షయ్ మిశ్రా. క్రైమ్ స్టోరీస్కి మీ అందరినీ మళ్ళీ ఆహ్వానిస్తున్నాను. మరి ఈ కథ గురించి తెలుసుకోవడానికి హర్యానాలో ఉన్న హిసార్ ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. అక్కడే సంగ్రామ్ సింగ్ కుటుంబం జీవిస్తోంది. ఏ నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ గొలిపాయి నువ్వు? త్వరగా వెళ్ళి తాళం తీసుకురా, బయటికి వెళ్ళాలి నేను. వస్తున్నానండి. ఎందుకని అలా అరుస్తున్నారు? ఇదిగోండి. నిన్ను రాత్రి నీతో చెప్పాను కదా పంచాయతీకి వెళ్ళాలని. నేను అలాగే బయట పనులు కూడా చూసుకోవాలి. అన్నిటిని చూసుకోవడానికి నేను ఒక్కడే కదా ఉన్నాను. నమస్కారం చౌదరి గారు. నమస్కారం. ఆ రా బాబు రా. ఏంటి సడన్ గా వచ్చావు? అందరూ బాగున్నారు కదా? ఆ అందరూ బాగున్నారు. తర్వాత చౌదరి గారు ఇవాళ మన పంచాయతీని త్వరగా ఫినిష్ చేయాలి. 12 గంటలకి చెరుకు పొలాన్ని చూడడానికి షుగర్ మిల్ నుంచి మనుషులు వస్తున్నారు. సరే రా, వెళ్ళి చూద్దాం. ఇలా చూడమ్మా, నీ ముద్దుల బిడ్డని ముందు లేపు, ముందు కొట్టుకు వెళ్ళి కావలసినవి తీసుకురమ్మను, అలాగే నన్ను వచ్చి కలవమను. సరేనా? రండి వెళ్దాం. ఆ పదమ్మా. వదిన, నువ్వు నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నీకేమైంది? ఈ దన్న చూస్తే నన్ను చంపేస్తాడు. ఇంట్లో ఉంటేనే కదా ఆయన నిన్ను చంపడానికి. అన్న ఎక్కడికి వెళ్ళాడు? మీ అన్నయ్య పంచాయతీ దగ్గరికి వెళ్ళారు. అటునుంచి అటో ఎక్కడికో వెళ్తారట. అయితే మన ఇద్దరం ఇంట్లో ఒంటరిగా ఉన్నావా? ఇంట్లో ఉంటేనే కదా. నువ్వెక్కడున్నావు? త్వరగా రా. అరే వచ్చారా? ఉండండి, మంచిగా తీసుకొస్తాను. అదంతా తర్వాత. ఏమైంది మీకు ఇంత సంతోషంగా ఉన్నారు? అవును, చాలా సంతోషమైన విషయమే. త్వరగా చెప్పండి. నీకు అన్ని విషయాలు తెలుసు కదా. రాత్రి పగళ్ళు నేను ఒకే విషయాన్ని ఆలోచిస్తా. అది మన కుందన్కి పెళ్లి చేసేవ్వడమే. కానీ వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకొక విషయం తెలుసా? చౌదరి గారు నన్ను పంచాయతీలో చూసి అతని కూతురు దివ్యాని కుందనికిచ్చి పెళ్లి చేద్దామని చెప్పారు. నా సమ్మతాన్ని కూడా అడిగారు. ఇదే విధంగానే నేను షాక్ అయ్యా. ఎందుకైనా మంచిది, కుందన్ ఒకసారి అడిగితే మంచిది కదా. కుందన్ దగ్గర అడగడానికి ఏముంది? ఒకటి తెలుసుకో, నేను వాడికి అన్నయ్యని. నా మాటని వాడు ఎన్నటికీ కాదనడు. సరే, నీకు బాగా తెలుసు కదా, మనలాంటి కుటుంబాల్లో పెళ్లిలాంటి నిర్ణయాల్ని పెద్దవాళ్లే తీసుకుంటారు. మీరు నిర్ణయించుకున్నారు కదా, అయితే బానే ఉంటుందిలే. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, తర్వాత మాట్లాడదాం. నువ్వే కదా నన్ను వెతుక్కుంటూ వచ్చావు, మరి ఇప్పుడేంటి ఓవర్ చేస్తున్నావు? అదిగే ఒకటి వస్తుందిగా, నీకు భార్య అంటూ ఇక నేనెందుకు?
నేనేం చేయాలో నువ్వే చెప్పు. పెళ్లి వద్దని చెప్పు, నేను చేసుకోనా చెప్పు. అదంతా జరగదని తెలుసుగా, పెళ్లికి డెట్ ఫిక్స్ చేశారు. అంతేకాదు అన్న కోపడతాడు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించినట్టు నా గురించి ఆలోచించావా? నాకు అన్ని తెలుసుకుందాన్. రెండు పడవల మీద ప్రయాణం చేయాలనుకుంటున్నా, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకు, దీనికి నేను అస్సలు ఒప్పుకునే ఒప్పుకొని. జాగ్రత్త. ఇందుకీకుందనుకున్న బంధం అది వదిన మరిదికి ఉన్న బంధం. కానీ వాళ్లు తెలిసో తెలియకో ఈ పవిత్రమైన బంధాన్ని తప్పుగా వాడుకున్నారు. సంగ్రామ్ సింగ్ ఒక మామూలు వ్యక్తి. అతని భార్యకి అతని తమ్ముడికి మధ్యన ఇలాంటి బంధం ఉంటుందని అతను ఊహించనే లేదు. ఇలాంటి పరిస్థితిలో కుందన్ పెళ్లి విషయంలో ఇందుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే కుందన్కి పెళ్లి జరగడమే ఆవిడకిష్టం లేదు. కుందన్ అతని పెద్దన్నయ్య మీద, సంగ్రామ్ సింగ్ మీద మర్యాద మాత్రం పెంచుకోలేదు. అతని అన్నయ్య ఏం చెప్పినా సరే అతను పాటిస్తాడు. అలాంటి ఒక పరిస్థితిలో దివ్యాన్ని పెళ్లి చేసుకోవడం అతను ఏమాత్రం కాదనలేకపోయాడు. కాని ఇందు అలాంటి ఒక కార్యాన్ని చేయడానికి కారణం ఏముంటుంది? ఇప్పుడు మనం ఆ కారణాన్ని తెలుసుకుందాం. దివ్య, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నీ మనసులో మాట చెప్పు. దీనికి నేనేం చెప్పాలి? నీకు ఒక విషయం తెలుసా, నేను చాలా చాలా లక్కీ. అందుకే నీలాంటి ఒక అమ్మాయి నాకు భార్యగా దొరికింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిజమే చెప్తున్నాను. నువ్వు చాలా మంచి అమ్మాయి. చేసిన వంటలు చాలా బాగున్నాయి. ఇన్ని రోజులు నా భోజనం తినకుండానే ఉన్నావా నువ్వు? తోకలను కోతి. దివ్య కూర్చోమ్మా, నువ్వు కూడా కూర్చో. భలే, ఇలా చూడమ్మా, నిజంగానే సూపర్ గా ఉంది. నీ చెల్లెలుందే ఊరికే అనకూడదు, వంట అదరగొట్టేసింది. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాన్ని ఒప్పుకోను. ఏం బాబు? నాకు ఎప్పుడు వదినే వంటే చాలా ఇష్టం. తన చేతిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. ఇలాంటి పొగడతలు నేను అసలు నమ్మను. రోజూ వంటలు చేసే మీ ఆవిడ్ని తల మీద పెట్టుకుని ఊరేగుతావా ఏంటో చూస్తానులే. దివ్యా, నువ్వేంటి పడుకున్నావు? ఒంట్లో బాగలేదా? ఏవో తెలియలేదు, కాస్త తలనొప్పిగా ఉంది. నీ ఒళ్ళేంటి ఇలా కలిపోతుంది? జ్వరం ఎక్కువగా ఉన్నట్టుంది. మాత్రుంది, ఈ మాత్ర వేసుకో. వదిన అన్ని పనులు చేసుకుంటుంది, సరేనా? నువ్వు మాత్ర వేసుకుని బాగా రెస్ట్ తీసుకో, సరేనా? నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్త. ఏంటి బంగారం, ఇప్పుడే నన్ను చూడడానికి టైం దొరికిందా? నన్ను ముట్టుకోకు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. నీ కొత్త భార్య వచ్చింది కదా, వెళ్ళి పట్టుకో. ఏయ్, ఏంటి తన్ను వదిలేసి నన్ను పట్టుకుంటావేంటి? వెళ్ళు. నీ దగ్గర ఉంటే అంత వేరే ఎవరికి లేదు. అలాగా దేవుడా, ఈయన ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారేంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇందు అక్కకెళ్ళి ఇద్దాం, తన తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. ఆ
లోపలికొచ్చిన వెంటనే గడియ పెట్టడం తెలీదా నీకు? ఏం నీకు వేయడం తెలీదా? ఆ రాక్షసుకి ఇక్కడ ఏం పని అసలు? ఇప్పుడేం చేద్దాం? ఏం చేయడం అంటే ఏంటి అర్థం? తన కథ ముగించు. ఏమంటున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నేను మతుండే మాట్లాడుతున్నాను. తన పని పూర్తి చేయలేదనుకో, తర్వాత మనిద్దరి పని ఖాళీ అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా చూసిన తర్వాత తన ఊరికే ఉంటుందా ఏంటి చెప్పు? తన నోరు బూయించాలంటే ఇదే మనకి దారి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? దాన్ని మనం చంపేస్తే తప్పించుకోవచ్చా? అనవసరంగా ప్రశ్నలు వేయకు, నేను చెప్పింది మాత్రం చెయ్యి. నిజంగా ఎవరికి ఎలాంటి సందేహం రాదు. చూడాలనుకోవట్లేదు. ఇక నేను ఒక నిమిషం కూడా ఉండను. నేను ఇక నిరంతరంగా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక నుంచి నువ్వు కాదు, నీ సవ మాత్రమే బయటకు వెళ్తుంది. నన్ను వదలండి, నన్ను వెళ్ళాలి. నువ్వు ఇక్కడ నుంచి బయటపడ్డావంటే తర్వాత మా వాళ్ళకి ఆపద వస్తుంది. కూర్చో. నేను వెళ్ళాలి. ఏంటి ఇంకా అలా నిల్చున్నావు? తను చంపు, వదలండి. పడిపోతుంది. తను చనిపోయింది. ఇప్పుడేం చేద్దాం? నేను చెప్పినట్టు చెయ్యి. ముందు నువ్వు వెళ్ళి ఒక షాల్ తీసుకున్రా. అది ఈమె మెడకి కట్టి ఇక్కడున్న ఫ్యాన్కి తనని వేలాడదిద్దాం. అప్పుడే తను ఆత్మహత్య చేసుకుందని అందరూ నమ్ముతారు. అలాగే మీ అన్ని కూడా వెంటనే ఫోన్ చేస్తాను. పోలీసులు కూడా వస్తారు. ఇకపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అందరికి అనుమానం వస్తుంది. మిస్టర్ చౌదరి సార్, నేను శవాన్ని పోస్ట్ మార్టానికి పంపించాను. మిస్టర్ చౌదరి సార్, మీ తమ్ముడు పెళ్లి 3 నెలల క్రితమే జరిగిందని మీరే కదా నాతో చెప్పారు? అవును. మరి చనిపోయిన అమ్మాయి కుటుంబం? నేను వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, వస్తూ ఉంటారు. చాలా బాగుంది చౌదరి గారు, పెళ్ళి అయ్యి 3 నెలలే అయ్యింది. ఈలోపు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సార్, నిజం చెప్పాలంటే నాకే కారణం ఏంటో తెలియటం లేదు. ఎలా జరిగిందో నాకే అర్థం కాలేదు. మీరు తప్పుగా అనుకోకపోతే మీ తమ్ముడి దగ్గర కొన్ని ప్రశ్నలు నేను అడగాలి. ఖచ్చితంగా సార్. మీ పేరు? సార్, నా పేరు కుందన్. ఆ కుందన్, మీరు నాకు ఒక విషయం చెప్పాలి. మీరు చివరగా దివ్యతో ఎప్పుడు మాట్లాడారో చెప్పగలరా? దివ్యకి ఒంట్లో బాగలేదని చెప్పింది. నేను తనతో మాత్రలు వేసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పాను. తర్వాత నేను నా పనికి వెళ్ళిపోయాను. అప్పుడే నాకు వదిన కాల్ చేసింది. దివ్య తలుపు తీయట్లేదని చెప్పింది.
నాకు చాలా భయం వేసింది, వెంటనే ఇంటికి వచ్చాను. అంటే మీరు ఎక్కడికో బయటికి బయలుదేరినప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చిందని చెప్పారు కదూ? మీరు చెప్పండి ఇందు మేడం, మీరు ఎందుకోసం దివ్యా రూమ్కి వెళ్లారో మీరు చెప్పగలరా? కుందన్ బయటికి వెళ్లేటప్పుడు నాతో చెప్పేసే వెళ్లారు. దివ్యాకి ఒంట్లో బాలేదు చూసుకోమన్నారు. అదే చూడ్డానికని వెళ్ళాను. తన రూమ్ డోర్ చాలాసేపు కొట్టాను కూడా. ఎంతసేపు కొట్టినా తను తలుపు తెరవలేదు. మీరు చెప్పేది చూస్తుంటే మీ ఇద్దరికి దివ్యా మీద చాలా శ్రద్ధ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను తన్ని తోడబుట్టిన తమ్ముళ్లా చూసుకుంటున్నాను. సరే, అది మంచి విషయమే. ఆ చౌదరి గారు, బాడీని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు వ్యత్యాసంగా కనిపించాయి. మొదటి విషయం ఏంటంటే, మీరు నాతో చెప్పారు దివ్య ఉరేసుకొని చనిపోయింది అని, కానీ ఆమె కాళ్లలో కొన్ని గుర్తులున్నాయి. అది ఎలా ఏర్పడ్డాయో పోస్ట్మార్టంలో తెలిసిపోతుంది. ఇకపోతే కుందన్, సరే నువ్వు చెప్పవయ్యా, ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇక్కడికి వచ్చి చూసినప్పుడు తలుపు మూసే ఉంది. తర్వాత నేను ఇంకా వదిన తలుపుని బాగా తట్టాం. లోపల నుంచి సమాధానం రాలేదు. నేను గట్టిగా అరిచాను, దివ్య నుండి రెస్పాన్స్ లేదు. చివరిగా తలుపుని బద్దలు కొట్టాను. అది నేను గమనించాను, డోర్ లాక్ విరిగిపోయింది. సరే తర్వాత ఏం జరిగింది? తలుపు బద్దలు కొట్టుకుని మేమిద్దరం లోపలికి వెళ్ళాక దివ్య ఫ్యాన్కి ఊరేసుకుంది. ఆ తర్వాత మేము దివ్యని కిందికి దింపాం. అప్పటికే దివ్య చనిపోయింది. సరే ఇందు మేడం, నాకు ఒక విషయం చెప్పండి. మీరు ముందు ఎవరికి ఫోన్ చేశారు చెప్పండి? చౌదరి గారికా లేక కుందనికా? నేను కుందనికి ఫోన్ చేశాను. నేను మీ ఫోన్ని కాస్త చెక్ చేయొచ్చా? పర్వాలేదులే, ఉండనివ్వండి మేడం. సరే కుందన్, మీ ఫోన్ని నాకు ఇలాగ ఇవ్వండి. ఏమైంది? నేనేమైనా నీకు హెల్ప్ చేయాలా? ఇదిగో, ఇదేగా మీ ఫోన్ కుందన్. ఫోన్ నాకు దివ్య డెడ్ బాడీ దగ్గర నుంచి దొరికింది. ఈ ఫోన్ అక్కడికి ఎలా వెళ్ళిందో మీరే కాస్త నాకు చెప్తే బాగుంటుంది. ఇందు మేడం, మీరు కూడా మీ ఫోన్ కాస్త చూపండి. ఊరికే చెక్ చేయడానికే, మేము ఈ విధంగా కూడా విచారణ జరపాలి. కాస్త ఫోన్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్ గారు, మీరు మా కుటుంబ సభ్యుల్ని అనుమానిస్తున్నారా? నేను అనుమానించట్లేదు, కరెక్ట్ గానే చెప్తున్నాను. జరిగింది ఒక మర్డరే. దివ్యాని హత్య చేశారు. ఈ హత్యలో మీ భార్య లేదంటే మీ తమ్ముడు ఇద్దరు ఈ హత్యలో సంబంధించి ఉన్నారు. అందువల్లే మీ భార్యని మీ తమ్ముడిని నేను స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకని మమ్మల్ని మీరు స్టేషన్ తీసుకెళ్తున్నారు? అక్కడ కాస్త మిమ్మల్ని విచారించాల్సింది ఉంది మేడం. స్టేషన్కి తీసుకురండి. లేదు, నేను రాను. నేను రానంటున్నారుగా, వదలండి. నేను రాను, నేను ఏ తప్పు చేయలేదు, మీకే చెప్తున్నాను. వదలండి, నన్ను వదలండి, వదలండి. తర్వాత చౌదరి గారు, మీ గౌరవానికి ఏ భంగం రాకుండా చూసుకుంటాను, కానీ నన్నేం చేయమంటారు? చట్టం నా చేతుల్ని కట్టిపారేసింది, నన్ను క్షమించండి. తర్వాత దివ్య బాడీని పోస్ట్మార్టం అయిన తర్వాత తీసుకోండి. మీ తమ్ముడు మీ భార్య ఇద్దరూ నిరపరాధులైతే వాళ్ళిద్దరిని నేనే మీ దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తాను. నేను మీకు మాట ఇస్తున్నాను, ఇప్పుడు నేను బయలుదేరుతాను, నేనుంటాను.
చట్టం అనేది ఎప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిన ఒకటి. కొంచెం ఒత్తిడి చేసిన వెంటనే ఇందు అలాగే ఆ కుందన్ కూడా వాళ్ళు చేసిన అన్ని తప్పుల్ని ఒప్పుకున్నారు. కుందనికి పెళ్లి జరగడంలో నాకెప్పుడూ ఇష్టం లేదని ఇందు స్టేట్మెంట్ ఇచ్చారు. దానికైతే రెండు కారణాలున్నాయి. ఇందులో మొదటి కారణమేంటంటే తన మరిది కుందన్ని ఆవిడ ఇష్టపడింది. ఇంకొక కారణమేమిటంటే ఒకవేళ అతనికి పెళ్లి జరిగినా లేదా అతనికి పిల్లలు పుట్టినా తర్వాత సంగ్రామ్ సింగ్ సకం ఆస్తి అది కుందనికి వెళ్లి చేరిపోతుంది. అది ఆవిడ ఏమాత్రం ఇష్టపడలేదు. మొత్తం ఆస్తి ఆవిడే కావాలనుకుంది. ఇందుకున్న ఈ ప్లాన్ ని కుందన్ అర్థం చేసుకోలేకపోయాడు. తన వలలో ఇతను చిక్కుకున్నాడు. ఇందు పన్నిన ఈ కుట్రలో దివ్య ప్రాణం మాత్రం పోలేదు. ఈ సంఘటన వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోయాయి. ఇదేనండి ఈరోజు కేస్. నేను మీ నుండి వెళ్ళకముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం అనుకునే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఈర్ష్య పడకండి, సొంత బంధాలకి మర్యాద ఇవ్వండి. మళ్ళీ ఇంకొక కథనంతో మీ అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటనతో మీ ముందుకొస్తాను. అంతవరకు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నిజమే ఎన్నటికీ గెలుస్తుంది.